అమ్మో చస్తే వాడితో ఈ మాట చెప్పకూడదు. ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడు పేరు రమేష్. అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడు అని తేలింది. నేను నిన్ను బోళ్ళు డబ్బు పోసుకున్నాను, ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం ఇంత నౌకర్లను పెట్టాను, నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు, యముడు సలసలా కాగే నూళ్ళో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గురిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మన కొత్త ప్రభ, మనం పుణ్యాత్మనం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి, ఈసారి ఆ రమేశరే కుర్రవెద పోస్తే తలుపులు మూసేయి, తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే రాదు రాదు, అట్లాంటి దుర్మార్గుని చంపితే పాపం రాకపోగా పోళ్ళు పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, నాకు పాపం వచ్చిందా? కంకర్ రాయాణం దుష్ట నాశ నా పాప పుణ్యే పుణ్య. నీ బొంద నోటికొచ్చిన కోతలు కొత్తనాడు చూసావే. అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టే కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళి వెళ్ళి. రేయ్, ఈసారి ఇంటి ఛాయలకు వచ్చి చూడు, నీ మొహం బద్దలు కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కర ఎద్దు కథం తక్కుతున్నట్టుంది. ఏమిటరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెదవి, దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి. అయ్యా, పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చూస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెదవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావరా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా, తలంటు పోసుకొచ్చిన మాళీ గీత కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. మాట నిజమేననుకో. అంటే నేను మాళీ గేదెనా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకర్ అంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావటం నిజమేనటండి అయ్యా, డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? సచ్చావు. ఏ, మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు, 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతాం. వద్దు మహాప్రభు, ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. పూర్వజన్మ వచ్చేస్తుంది, పూర్వజన్మ వచ్చేస్తుంది, పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా ఏమిటి దొంగటాడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా, దాహం వేస్తుంది, కిరకరా దగ్గొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకెవరు కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మీద కొరికేసినట్టున్నావు, ఆ ముక్కటి ఇచ్చే అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దామండి. ఎవరికా ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా దెబ్బ తగ్గలేదు. శ్రీకను మాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాల్తో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా, చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీవారు. మేయగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా, వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి. మళ్ళీ నువ్వు
వారి పిండాకుడు. కూర్చో. కిందటి సార్ మీరు బాత్రూమ్కి వెళ్ళి ఎంత సేపటికి రాలేదు. సరే నాకు ఆఫీస్ టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఎవరి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీలేదు. అలాగా ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా, పెట్రోల్ రేట్లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి దిగి వచ్చేసుంటావు అంతే కదా. లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతాన కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు. అది వదిలి. ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా. మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? అంటే నా కేసు గురి చూసి పక్కనున్న చెట్టు కేసు విసిరింది సార్. అలాగా దెబ్బ తగలలేదన్నమాట సార్. మనలో మాట, ఆ రాయికి ఓ కాగితం చుట్టూ మరీ విసిరింది సార్. కాగితం చుట్టిందా? ఓ సిద్ధీన్ తెలివి దొంగల దోలో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక. కాపోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 6 గంటలు గడవాలా? అమ్మయ్యరా, ఎవరొచ్చారో చూడండి. వేగిన ఆపికెళ్ళండి బాబు. ఇంకా 6 గంట ఎలా గడపాలని ఇంకక్కడి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా 6 గంట గడపాలన్న ఆలోచనను భరించలేక వాచ్ను 6 గంట ముందుకు తిప్పేసి వచ్చాను. అయ్య బాబాయ్, సచ్చింది గొర్రె ఈయన వచ్చేసాడు. వాళ్ళు తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో రండి బాబు, రండి. దయచేయండి ఒక్క నిమిషం. దేవుడురా, దేవుడురా, ఈ కొత్త మర్యాదలు ఏమిటి? ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా. సచ్చినోడికి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా. అలాగా? బాగుంది బాగుంది, పద పద. అయ్యగారొచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆపెవరా, నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు. బాగుంది బాగుంది, పడు. అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆ ముసలాడు వచ్చేసినట్టున్నాడు. ఇవాళ తాడో పేడో తెలిచేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి, ఇది సమయం కాదు. ఇటు రండి, రండి త్వరగా. ఇక చాలా ప్రా. మా అయ్యకి పాట అంటే ప్రాణమండి అయ్యా. ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని, ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసిందండి అయ్యా. అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా. బాగుంది బాగుంది, ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? కూర్చొని చెప్తాను. రండి. ఏం ప్రభా, బాగున్నావా? బాగానే ఉన్నాను. దండాలి బాబు. ఏం దొరగా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రేత్రి మగళ్ళు నేను అసలు రెప్పవలసిన లేదండి అయ్యా. మళ్ళీ ఆ కుర్రాడి ఇటు వైపుకి వచ్చాడా? రాలేదండి. వస్తే వారితో మాట్లాడకు. వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా. పాపం వస్తుంది, యముడు ఊరుకోడు. యమయాతనకి గురి చేస్తాడు, కత్తుల బొంలో పెడతాడు, తలకిందుగా వేళ్లాడి తీసి కింద మంట పెడతాడు. అర్థమైందా? జాగ్రత్త. అలాగేనండి. నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి? బాగానే నేర్చుకుంటున్నాను. ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను. ఒక పాట పాడి వినిపించు. దుర్గా, ప్రభా దిశది చాలా బాగా డాన్స్ చేసావు ప్రభా. ఇటు పక్కకి రాకుండా వెళుతున్నావు ఏమిటి? పక్కనే ఒక కొలీగ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళుతున్నాను. ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో నేను ఆగలేదు. అబ్బాబే, డిస్టర్బెన్స్ ఏముందయ్యా? రోజు నువ్వు రావాలి, నాకు వార్తలు తెలియాలి. ఎంతవరకు వచ్చింది లవ్ అఫైరు? ఏమంటున్నారా మన్మథరావు గారు? చిచిక్,
వాణ్ణి గౌరవం గౌరవిస్తానండి సార్. వాడు చండాలుడు అన్నట్టు మొన్న తమాష జరిగింది సార్. నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా? అవును సార్, ప్రభను మంచం పక్కనే దాచింది. ఆ ముద్దు వదవ ఆ మంచం దగ్గర కూర్చున్నాడు. పిచ్చి పిచ్చి కూతలు కూశాడు. ప్రభను పాట పాడమన్నాడు. తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది. ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట. వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి, ఎద్దు కృష్ణుడు. వాడు వెళ్ళిపోయాక నేను ప్రభా తెగ నవ్వుకున్నావు. ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు. అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట? అవునండి, తెలుసుకోలేకపోయాడు చవట. ఇప్పుడే వస్తానండు. ఆగండి, బాత్రూమ్ కా? మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి. అయ్యా ఏడ్రాయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు. చచ్చు వేదవా. చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగలు ఎక్కడ రాయడం, అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిల్ వేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. ఆ మాలోకంగా ఇక్కడికి రమ్మరచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరా ఒక్కడైన సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యం? చెప్పారు ఆ మహంతుడు మారు వేషం వేసుకున్న దున్నపూతులకి. ఏడరాయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా, సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా కట్ట. నిన్ను తీసుకెళ్లి చిత్ర పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది, త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు ఉల్లండి, చూసి నడవండి. ఇదొకటి పైగా పదండి. నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం ఇదండి, బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మేస్తారు ఎంతసేపండి అసహ్యంగా. లేవండి, ఉలకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు వినాపడిపోయావేమిటి? బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా. వాడు పిచ్చోడు నన్ను తరుగు పట్టు వస్తున్నాడు. నన్ను అద్దెకి ఇక్కడికి తీసుకెళ్ళు. భయపడతారు వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున పిచ్చాడు. పిచ్చు ఒక గడిచిన పిచ్చాడు, తీసుకెళ్ళు. అమ్మో తరగబడుతున్నారు, విరిగిపోని. ఇక వాడు అందుకోలేండి, కాసేపు ఆపు చెప్తాను. ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డానే సార్. వాడు నా దూర బంధువు నాయన, నేను కంట పడితే చాలు ఆస్తి మొత్తం రాసామని గంట పడుతున్నాడు. అలారా కాసేపు మాట్లాడుకుందాం. నీ రాసలేలా ప్రేమ గోలా ఎంతవరకు వచ్చాయి? ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన. రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు. ఈ వయసులో లోక కళ్యాణం గురించి, లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చెప్పు, నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క విధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అని వద్దరే బాబు, కొన్ని తగ్గించుకో. ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ విధవకి చాలు. మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి, ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవటమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలికై, సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది, అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయన? రాత్రి 10 ప్రభ ఇంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి.
మౌరెడ్డిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 గంటలకి ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. ఆడితో లేచిపోతావంటే నువ్వు ఒళ్ళు కొబ్బి పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు పలిసిన పని చేయబోక. పోషించేవాడిని నన్ను కాదని లేచిపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. చంపేస్తారా అమ్మాయి గారిని? మాలోకం చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభ ఇవాళ రాత్రి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో నీ తాట ఒల్చేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చేమ కూడా దొరపట్టడానికి లేదు. అట్టగానండి. అక్షరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా, నా ఊరిపోయమ్మా ఊరిపో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదూ. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకో అమ్మా. అమ్మాయి గారికి అడిగితామని నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి, నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు, రావణాసురుడి శరణించి కన్ని సీతమూరు నడిపించి సిన్ని రాములోరికి అప్పకెత్తున్నాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకొచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చే ఊరు కనుక అంత తెలివైనడు బలమైనడు అయితే. అరే అక్కడ గేట్ దగ్గర కొడ దొరుకుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవడరా నువ్వు? నన్నే ఆపుతారంటరా కిరాయి వదలరా? ఏం కూసారా? మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? ఎవరురా? లోకంలో ఆయన మంచితనం వల్లే పాటలు గురుపుతున్నాయి, పాటలు పండుతున్నాయి. అలాగే మహానుభావుడికి దైవరామాయణుడికి కాబోయే భార్యని కులాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం. సరేనే మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయలు కొంతురా? బొంగులు పోయిన బొంతకాయలు నువ్వు మాట్లాడితే నేను అయ్యా తమన్నాని కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి మాలకం, ఇందులో నీ తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేసావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా, నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోట చిరుగుపట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడు. తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ తల్లిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా అమ్మాయి అయ్యోదోలందరినీ గేడి దగ్గర గుర్తుపెట్టానమ్మా. అందులో ఇద్దరు తప్పించుకున్నారు. ఆ సచ్చిరోడు ఇక్కడ కాపు కాశారన్నమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదులే మాలకు. మావా అని తప్పినట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు నన్ను వెళ్ళిపోయారు. ఏమయ్యా కరలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదల కరత మీ తగిలిందో ఏటో. పేడాలు ఎగిరిపోయి నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ వెక్కించేస్తాను.
ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. జగండి